ఉన్నతాధికారులు మందలిచ్చిన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిలో మార్పు రావడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీతం కోసమే అన్నట్టుగా నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా తీవ్ర జ్వరంతో వచ్చిన మహిళ ఆసుపత్రి వైద్యులు పట్టించుకోకపోవడంతో 2 రోజులుగా జిల్లా ఆసుపత్రి ఆవరణలోని రేకుల షెడ్ కింద తలదాచుకున్న వైనం జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. ఉన్నతాధికారులు మందలించినా వారిలో మార్పు రావడం లేదు. ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లను పట్టించుకోవడం లేదు. దీంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా ఆసుపత్రికి వచ్చిన మహిళను డాక్టర్లు పట్టించుకోకపోవడంతో 2 రోజులుగా ఆసుపత్రి ఆవరణలోని రేకుల షెడ్లో తలదాచుకున్న వైనం జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నిర్జంపేట గ్రామానికి చెందిన పుల్లూరి రామమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ఓపీ రాయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ టాబ్లెట్స్ మాత్రమే రాయడంతో, సార్ నాకు జ్వరం బాగా ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోకపోవడంతో 2 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి ఆవరణలోని రేకుల షెడ్లో తీవ్ర జ్వరంతో బాధపడుతూ పడికాపులు కాసింది. విషయం తెలుసుకున్న సిటీ న్యూస్ ప్రతినిధి శనివారం ఆసుపత్రి వద్దకు వెళ్లి పేషెంట్ మరియు ఆమె బంధువులతో మాట్లాడి విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన వైద్యులు రామమ్మను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స ప్రారంభించారు. మేమంతా దూరం నుంచి వచ్చినాం కదా సార్, ఛార్జీ పెట్టుకొని ఎంజాయ్ పెట్టుకొని వచ్చినాం. అని సార్ ఆధార్ కార్డు అనేది కరెక్టే సార్? మీరు అనేది పేషెంట్ మరి బస్ ఎక్కదా సార్? బస్ ఎక్కలేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఈ సందర్భంగా పేషెంట్ పుల్లూరి రామమ్మ కోడలు అలేఖ్య, కూతురు సుజాత మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామం నుండి 1000 రూపాయల ఖర్చుతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వస్తే వైద్యులు పట్టించుకోలేదని అన్నారు. ఓపీ రాయించుకొని డాక్టర్ వద్దకు వెళ్తే గోళీలు మాత్రమే ఇచ్చారని, పేషెంట్ను కనీసం చేతితో ముట్టుకోలేదని అన్నారు. జ్వరం ఎక్కువగా ఉందని కనీసం ట్రీట్మెంట్ చేయాలని వేడుకున్నా పట్టించుకోలేదని, టాబ్లెట్స్ ఇచ్చాం వెళ్లిపోండని నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 2 రోజులుగా ఆసుపత్రి ఆవరణలోని చెట్ల వద్ద రేకుల షెడ్లోనే ఉంటున్నామని తెలిపారు. సిటీ కేబుల్ వారు రావడంతో స్పందించారని అన్నారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. నిజంపేట నుంచి మేము పొద్దుగాల 9 గంటలకు వచ్చినాము ఇక్కడికి. వచ్చిన తర్వాత మా అత్తమ్మకు జ్వరం వచ్చింది, 3 రోజులు అవుతుంది ఆమె లేవక ఇక్కడికి తీసుకొని వచ్చినాం. తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను ఇక్కడ స్లిప్ రాసి ఇచ్చిండ్రు. ఓపీ రాసి ఇచ్చినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఆయన చూసి ఏమన్నాడు, గోళీలు రాసి ఇచ్చేసిండ్రు. గోళీలు రాసి ఇచ్చేసిన తర్వాత మా అత్తమ్ముండి నాకు గోళీలు రాసి ఇచ్చేసిండ్రు. నాకేం లేదా సార్, అంత దూరం నుంచి వచ్చినాం కదా, మేము వెహికల్ పట్టుకొని వచ్చినాం, మాకేం ఇవ్వలేదు. ఒక గ్లూకోజ్ అన్న ఎక్కి ఇవ్వరా, కనీసం 2 రోజులు ఒక బెడ్ అన్న ఇవ్వరా, సూది అన్న ఇయ్యరా అని అడిగింది. అడిగితే ఏం కావాలమ్మా నీకు, ఏంటిది నువ్వు అడిగేది, ఇక్కడ లొల్లు చేసేది ఎక్కడిది అని సార్ మాట్లాడింది. బెడ్ అయిపోతే ఇక్కడనే పడుకున్నాం సార్, చెట్ల కింద ఏం లేదు. ఇక వాళ్ళు ఇక అట్లానేసరికి ఆయన సార్ ఉండి గోళీలు ఇచ్చినాం కదా అమ్మ అంటే, గోళీలు సరిపోతాయా, గోళీలు వేసుకుంటే తక్కువ అవుద్దా సార్ అన్నములే,
మళ్ళీ ఒక సూది రాసిండు సార్, సూది వేసారు. సూది వేసినాక వెళ్ళిపోమ్మన్నారు మొత్తానికి. వాళ్ళు ఇక బెడ్ ఇవ్వలేదు, మాకు ఏది ఇవ్వలేదు, మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మమ్మల్ని వాళ్ళు ఏం అడగట్లేదు మొత్తానికి. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ట్రీట్మెంట్ అందుతుంది ఇప్పుడు మంచిగా. ఇప్పుడు గ్లూకోజ్లో పెట్టి బెడ్ ఇచ్చిండ్రు. అదే అట్లనే కాకుండా వాళ్ళు రాకముందు కూడా అన్నీ చేయాలి అందరికీ. పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇవ్వకుంటే అట్లనే వెళ్ళిపోతే ఎట్లుంటుంది? ఇప్పటికైతే వీళ్ళు రారు కదా, వాళ్ళకు కూడా అదే ట్రీట్మెంట్ అందజేయాలి. పేదవాళ్ళు ఉంటారు, గరీబులు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఎప్పటికీ అట్లనే అందిస్తుంటే మంచిగా ఉంటుంది. సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు. మామ వాళ్ళది విలేజ్ గ్రామం నిర్జంపేట. నిన్న నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన, ఆమె అసలు నిన్న లేవలేని పరిస్థితులు కూడా లేదు. అమ్మ మీరు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి వచ్చిన. నేను మా ఇంటికి వెళ్ళి అటు నుంచి వచ్చేసరికి వీళ్ళను డాక్టర్ చూసిండట, ఓన్లీ ఓపీ రాసి చూసిండట. కనీసం డాక్టర్ ఇట్లా చెయ్యి కూడా ఇట్లా పట్టి చూడలేదట, ఓన్లీ ఇట్లా దూరం నుంచి ఇట్లా చూసిండట. ఏం లేదమ్మా అని ట్యాబ్లెట్ రాసి ఇచ్చేది, ఒక టెస్ట్ రాయలేదు, ఒక ఎక్స్రే అమ్మ మరి ఏమన్నా ముఖాలు నొత్తానంటే ఒక ఎక్స్రే కన్నా బోన్లని కూడా ఆ డాక్టరు ఎక్స్క్యూజ్ చేయలేదు. గోళీలు రాసినట్టే ఏం కాదు వెళ్ళమ్మా, ఆ గోళీలు బాగానే ఉన్నాయి, ఆ గోళీలు మంచిగానే ఉన్నాయి, అవి వాడుకోండి అని చెప్పిండట సార్. అంతే మా అమ్మకి ఇప్పుడు ఆమె అవస్థ ఘోరంగా. 3 రోజులే అన్నం కూడా కొంచెం ఇంత అన్నం కూడా తినలేదు మా అమ్మ. మా అమ్మ ఛాయ్ తాగది, పాలు తాగది, మా అమ్మ ఏమీ తీసుకోదు. ఆమె ఓన్లీ తింటే ఒక అన్నమే, ఎప్పుడన్నా చపాతి చేసిస్తే అది ఒక్కటి తింటుంది అంతే. ఇంత పెద్ద హాస్పిటల్ అని పేరు పేరుని వస్తే మమ్మల్ని గిట్ల కూడా పట్టించుకోలేదు వాళ్ళు. ఎందుకు మరి ఈ హాస్పిటల్ ఇట్లా ప్రజలను పట్టించుకోకుండా ఉండడానికి ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ హాస్పిటల్ డాక్టర్లు ఎందుకు, ఈ నర్సులు ఎందుకు, వాళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళని ఎందుకు ఇట్లా పెంచాలి? మరి మాకు బెడ్ కూడా కాదు, బెడ్ కాడికి పోలని కూడా మాకు చెప్పలేదు. చెప్పకపోతే మా అమ్మని ఇక్కడ నాకు నడవ శాతం అయితే లేదంటే కొంతసేపు ఇక్కడ పడుకుందరు అమ్మ ఇక్కడ కూర్చోమన్న పోలే వచ్చి ఇక్కడ కూర్చుంటే మీరు వచ్చిళ్ళు అప్పుడే వచ్చి మీరు రెస్పాన్స్ అయ్యిల్లు అంతే. అంతే తప్ప మా అమ్మకి ఇంతవరకు కూడా ఒక డాక్టర్ ఒక నర్సు కానీ ఒక ఎవరు కానీ ఇట్లా వచ్చి చూడలేదు మా అమ్మ. బెడ్ లేక ఇక్కడ మేము అనాథలు లెక్క ఇక్కడ కూర్చున్నాం. 1000 రూపాయలు పెట్టి మేము వెహికల్ తీసుకొని వస్తే కనీసం మాకు ఇంత ఒక 100 రూపాయల ట్రీట్మెంట్ కూడా మాకు ఇక్కడ జరగలేదు, మాకు న్యాయం జరగలేదు సార్. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు, పద్ధతులు మార్చుకోవాలని మందలించారు. అలాగే జిల్లా కలెక్టర్ సైతం పలుసార్లు జిల్లా ఆసుపత్రిని పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అయినప్పటికీ జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాలను సూచనలను ఖాతరు చేయడం లేదు, విధుల పట్ల అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజా సంఘటన జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తూ జిల్లా ఆసుపత్రిలో నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నుండి జీతం పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సొంత ఆసుపత్రిపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రిపై చూపడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి జీతం కోసమే టైంపాస్గా వచ్చిపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.